എട്ടണ്ട నేను కూడా తింటా చూసుకొని తిని ఎలా ఉందో మా కామెంట్ పెట్టండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా వచ్చేసాను ఫ్రెండ్స్ మళ్ళీ ఈ రోజు ఏంటంటే కొత్తగా వెరైటీగా చేసి చూపిద్దామని వచ్చేసాను ఫ్రెండ్స్ బ్యాచిలర్స్ కానీ మీ మీ మిస్సెస్ ఊరికి వెళ్ళినా కానీ మీరు ఒక్కరే ఉన్నప్పుడు చేసుకునే దానికి చాలా సులభంగా చేసుకున్నట్టుగా కందనకాయ ఫ్రై కందనకాయ ఏపుడు మసాలా లేకుండా ఏం లేకుండా కందనకాయ ఏపుడు చేసి చూపిద్దామంటున్నాను చాలా బాగుంటుంది పప్పులకు కానీ రసంలో కానీ దేంట్లైనా కూడా నంచుకోవచ్చు ఉట్టిదైనా కూడా కలుపుకో తినవచ్చు బాగుంటుంది ఈ చేసే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట చెంబుల మీద నొక్కండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి మీ రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ దీనికి కందనకాయ ఏపుడు కావాల్సినవి చూపిస్తాను చూడండి చూసి చేసుకోండి నేర్చుకోండి తినండి ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలపండి దీనికి కావాల్సింది ఆయిలు హాఫ్ కేజీ కందనకాయలు ఒక ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ ఏమంటే డెకరేషన్కి ఒకటి పెట్టుకున్నాను రెండు స్పూన్లు ఏమంటే కారం ఒక హాఫ్ స్పూన్ ఏమంటే పసుపు కొంచెం ఒక తెల్లగడ్డ పెద్దది ఎల్లుల్లిపాయ ఒకటి ఒక స్పూన్ ఏమంటే ఇది ఉప్పు సాల్ట్ తీసుకున్నా ఇది కావాల్సింది సింపుల్గా చేసి చూపిస్తాను చూడండి సింపుల్గా చేసుకోవచ్చు మీరు ముందు స్టవ్ వెలిగించుకోండి తర్వాత పాన్ పెట్టుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది కానీ చేసుకుంటే ఒక్కసారి కానీ తిన్నారంటే మళ్ళీ మళ్ళీ మా ఆవిడ చేసి పెట్టాలనే మా ఆవిడ చేసిందాక ఉండాలనే అనేది లేకుండా శుద్ధంగా మీరే శుద్ధంగా బాగా తినేస్తారు బ్యాచిలర్స్ కూడా కదలగాలు తెచ్చుకున్నారా శుద్ధంగా చేసుకుని తినేస్తారు అది బాగుంటుంది ఎవరో చెయ్యాలనే పెట్టాలనే అది లేదు అంత ఫుడ్ అనుకున్నావా అన్నం అనుకున్నావు అనుకో అంత కందనకాయలు తెచ్చుకుని ఒక కాల్ కేజీ అయినా కూడా తెచ్చుకొని వేడి వేడిగా చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది ఇది 5 రోజులు దాకా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన లేదు బయట పెట్టుకున్నా కూడా 5 రోజులు ఎక్కడికి చెడిపోదు మసాలా వేయకుండా చేస్తున్నాం కదండి బాగుంటుంది బాండలు కాగింది ఆయిల్ వేస్తాం ఆయిల్ కాదు బాండలు కాగింది దీంట్లో కందనకాయ ఇవి నేను ఇట్లాగే వేస్తున్నాను పెద్ద పెద్దగా మీరు ఉడకవు బాగా నేను డౌట్ వస్తే ఉడికిపోతాయి బాగా ఉడకవు అని నేను డౌట్ వస్తే రెండు కాయలు కట్ చేసుకోవచ్చు నాకు ఇట్లాగే ఇష్టం నేను ఇలాగే వేసుకుంటా ఇలా వేయించుకుంటా ఉంటే ముందు ఈ నీళ్ళన్నీ దీంట్లో ఉంటాయి కదా ఈ చెమ్మంతా ఇగురుకోబోవాల ఈ చెమ్మంతా ఇగురుకోబోతే తర్వాత ఆయిల్ వేసుకుందాం మనం వేపుకుంటా ఉండే అనుకో ఈ చెమ్మంతా బాగా పీల్చుకుంటా ఉంటుంది అన్నమాట బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు చేసుకోండి సింపుల్గా చేసుకో ఇప్పుడు ఈవినింగ్ కానీ మధ్యాహ్నం టైంలో కానీ నంచుకునేదానికి ఏమి లేదు అనుకున్నప్పుడు ఒక హాఫ్ కేజీ తెచ్చేసుకొని ఇట్లా కానీ ఏం చేసుకుంటే తలాకు ముక్క వేసుకున్నా కూడా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటా ఉంటే దీంట్లో ఉండే చెమ్మంతా లాగేసుకుంటుంది ఫ్రెండ్స్ ఇట్లా కలిపెడతా ఉంటే తర్వాత దీంట్లో వచ్చి పసుపు వేసుకున్నాం హాఫ్ స్పూన్ పసుపు అని చెప్పాను కదా ఆ పసుపు వేసుకున్నాం పసుపు వేసుకొని కలుపుకోవాల కందనకాయలు తెచ్చినప్పుడు శుభ్రంగా నీట్గా దాన్ని కడిగేసుకొని శుభ్రంగా కొంచెం పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకోవాలా 2-4 సార్లు కడగాల కడిగితే అప్పుడు నీచు వాసన ఉంటుంది దానికి ఆ నీచు వాసన పైన దష్టంతా ఉంటుంది అది ఏమంటారు దాన్ని కొవ్వు పెట్టి ఉంటుంది దానికి
కొవ్వు పాగ గీరి నీట్ గా చేయాలా. ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది ఇదంతా క్లీన్ చేయాలంటే. అయితే ఏమే సూపర్ ఉంటది చేసుకుంటే. బాగా చెమ్మ ఆరిపోయింది. తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఒక స్పూన్ సాల్ట్ అని చెప్పాను కదా ఫ్రెండ్స్, దీంట్లో హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇంకో హాఫ్ స్పూన్ మళ్ళీ తర్వాత మళ్ళీ వేసుకుందాం. దీన్ని బాగా కలపాల. బాగా కలుపుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకున్నాం ఒక మూడు నాలుగు స్పూన్లు ఆయిల్ పడుతుంది. బాగా కలుపుకొని తర్వాత సన్న మంట మీద, సన్న మీడియం మంట, మరి సన్న మంట కాదు మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఒక 5 నిమిషాలు మూత పెట్టుకోండి. అది సన్న మంట మీద ఉడికేలేకే ఇదిగో ఉల్లిపాయలు ఒక మిక్సీ గిన్నె తీసుకోండి. దీంట్లో ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు వేసుకొని దీంట్లో కారం వేసుకోండి. 2 స్పూన్ల కారం పడుతుంది హాఫ్ కేజీకి. మీకు ఎక్కువగా అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదా తక్కువ ఎక్కువ కారం అనుకుంటే తక్కువ వేసుకోండి. ఇదిగో సాల్ట్ 1/2 స్పూన్ దాంట్లో వేసాను కదా, 1/2 స్పూన్ దీంట్లో వేసాను. ఈ మూడు కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇదిగో ఇలా మిక్సీ పట్టేసుకోవాల. ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇలా పట్టుకోండి. కొంచెం మీకు కారం తక్కువ అనిపిస్తే తక్కువ వేసుకోండి, తక్కువ వేసుకోండి. లేదు ఇద్దరిపది మీడియంలో వేసాను నేను, ఎక్కువగా అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. ఈ లోపల ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాము. ఇది మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాల. కొంచెం రెడ్ కలర్కి వచ్చేస్తుంది, బాగా ఉడికిపోయిందంటే కొంచెం మీకే తెలుస్తుంది. లైట్ బ్రౌన్ కలర్కి వస్తుంది. ఏం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, మా ఛానల్ ఎలా ఉంది ఫ్రెండ్స్ చెప్పండి. ఫ్రెండ్స్ అందరు చూస్తున్నారు, థ్యాంక్స్. ఇలా కట్ చేసుకోండి సన్నం, పెద్ద పెద్దవి ఇట్లాగే మరి సన్నం కాకుండా ఈ మాదిరిగా నిలువుగానే కట్ చేసుకోండి. సన్నం కట్ చేసుకోబాకండి, అడ్డం కట్ చేసుకోకుండా. తర్వాత ఇది ఇట్లా నలిపితే ఇట్లా వచ్చేస్తుంది. ఇట్లా రావాలా, ఇట్లా పొడి పొడి పొడిగా వస్తే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, కొంచెం బాగా ఉడికిపోయింది. ఇంకా ఉడకాలి కొంచెం. తర్వాత ఈ నలుపుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇగో ఇట్లా నలుపుకొని ఈ ఉల్లిపాయ దీంట్లో వేసుకోండి. బ్యాచిలర్సే కాదు ఇంటికా ఉన్న వాళ్ళు కూడా కూర ఏమి లేదు ఎడ్ చేయాలనుకున్నప్పుడు కొంచెం కూర కనవాలు తెస్తాను. కనవాలే కదండి, చికెన్ తెచ్చుకున్నా కూడా బాగుంటుంది. తర్వాత మళ్ళీ మూత పెట్టుకోండి. తర్వాత ఉల్లిపాయ కట్ చేసుకున్నారండి. ఇందా తరిగింది కూరలకి, ఇప్పుడు తరిగింది డెకరేషన్కి, చుట్టూరు పెట్టుకునే దానికి. ఏం ఎన్నిసార్లు ఉల్లిపాయ తర్వాత అనుకోబాకండి. ఇట్లా పెట్టుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, దీన్ని బాగా కలుపుకొని బాగా ఉడికిపోయింది. ఇదిగో
అక్కడక్కడ బాగా వేగిపోడల ఇట్లా రావాల తర్వాత వచ్చి ఈ మసాలా ఇది ప్రిపేర్ చేసుకున్నాం కదా ఇందులో వేసుకొని చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తినేటప్పుడే నాకు ఎప్పుడెప్పుడు ఈ పద్ధతి తినేద్దాం అనిపిస్తుంది నాకు మా ఇంట్లో ఒక్క మొక్క కూడా వాళ్ళు చేస్తానే వెంటనే తీసేస్తారు ओके फ्रेंड्स अड़पिंद एला चूँ सूपर कटदे चूड़ एला अन्ला कल नुच्छू सैड डिश तरवा स्टव आफ्जेकोनी प्लेट दीपेक चूँ फ्रेंड्स एट्ला चूड़ इंत बहुत चूड़ कलरफुल चला बहुत చాలా టేస్టీగా ఉంటది టేస్ట్ బలే ఉంటది ఓకే ఫ్రెండ్స్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తా నేను టేస్ట్ చూసి చెప్తాను రండి కుగ్గుని ముద్ద పెడతా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు పెడతాను ఇంత సేపు వీడియో తీసినందు ఫ్రెండ్స్ నాకు ఒక ముద్ద వస్తుంది ప్లస్ మామిడి కూడా सूपर फस्ट मुद्दे अब कल बहुत ఎట్టందా అరే ఉస్మా యాదన్న నేను కూడా తింటా మాత మే కర్రీ చేసా సూపర్ అండి సూపర్ అండి తెస్పనే తిని ఎలా ఉందా మా కామెంట్ పెట్టండి